హలో ఆల్ నమస్తే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది కూడా ఈ విషయం అందరి తెలిసిందే ఇక జ్యుడీషియల్ కస్టడీకి కూడా తరలించారు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు అరెస్ట్ను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూనే ఉంది నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలను కూడా తలపెట్టింది కొవ్వొత్తుల ర్యాలీలు ఇంకా ప్లకార్డుల ప్రదర్శనలు పోస్ట్ కార్డుల ఉద్యమాలతో చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఇందులో భాగంగా మోత మోగిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించనుంది చంద్రబాబుకు మద్దతు తెలియజేస్తూ ఈ రోజు సాయంత్రం రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి గంటలు మోగించాలని నారా బ్రహ్మణి విజ్ఞప్తి చేశారు పళ్లెం తీసుకొని గరిటితో కొట్టాలని కూడా సూచించారు విజిల్స్ వేస్తూ చంద్రబాబుకు మద్దతు తెలపాలని కూడా కోరారు ఆ సమయంలో ఎవరైనా ద్విచక్ర వాహనం లేదా కారులో ప్రయాణిస్తూ ఉంటే గట్టిగా హారన్ కొట్టాలని కూడా నారా బ్రహ్మణి విజ్ఞప్తి చేశారు ఏదో ఒక శబ్దం చేసి ప్రభుత్వానికి నిరసన తెలపాలని కూడా సూచిస్తూ ఓ ట్వీట్ చేశారు ఆమె ఈ ట్వీట్ వైరల్ గా మారింది వైఎస్ఆర్ సిపి ఇంకా టిడిపి నాయకులు దీనికి రిప్లై ఇస్తూనే ఉన్నారు ఇంకా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దీనికి రిప్లై పోస్ట్ కూడా పెట్టారు నారా బ్రహ్మణికి ఓ సలహా ఇచ్చారు బ్రహ్మణి గారు మీరు ఒక వర్తమాన రాజకీయవేత్త మీకు నేను ఇచ్చే చిన్న సలహా ఏమిటంటే ప్రజలపై తాను ఎంతవరకు ప్రభావం చూపగలను అనే అంశాన్ని పరీక్షించుకోవడానికి ఇలాంటి ప్రమాదకర ప్రయత్నాలు చేయవద్దు అని రాంగోపాల వర్మ సూచించారు మోత మోగించాలనే సూచనలను ప్రజలు ఎవరూ పాటించకపోతే పట్టించుకోకపోతే మీ రాజకీయ జీవితం షార్ట్ సర్క్యూట్ కు గురవుతుంది అంటూ సూచించారు రాంగోపాల వర్మ వర్తమాన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రపోజల్ సరికావనే అభిప్రాయాన్ని రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు సలహాదారుల మాట అస్సలు వినొద్దంటూ నోట్ పెట్టారు